మామూలుగా చట్టాలు అనేటువంటిది హోంశాఖ చేస్తుంది, చట్టసభల్లోనే చేస్తారు, అది ఉభయ సభలు ఆమోదం పొందాక రాష్ట్రపతి ఆమోదం పొందుతుంది. ఆ చట్ట ఆచరణ అనేటువంటిది శాఖల్ని బట్టి ఉంటుంది. అందులో కీలకమైనటువంటి అరెస్టులు ఇట్లాంటి వ్యవహారాలని హోంశాఖ చూస్తుంది, కేసులు నమోదు చేయడం ఇట్లాంటి వ్యవహారాలు. బట్ హోంశాఖకి తోడు ఆరోగ్య శాఖకి ఇచ్చినటువంటి ప్రత్యేక చట్టమే ఇప్పుడు ఎపిడమిక్ యాక్ట్, అంటువ్యాధుల నిరోధక చట్టం తీసుకుని వచ్చారు. అది గతంలోనే ఉన్నటువంటి చట్టాన్ని ఇప్పుడు ఆరోగ్య శాఖకి అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ఏంటిరా దీంట్లో నుంచి అంటే, అంటువ్యాధులని వ్యాప్తి చేయడం అనేటువంటిది చట్టబద్ధమైనటువంటి నేరం, అది విల్లింగ్ఫుల్గా చేయటం అనేటువంటి, తెలియకుండా చేసేటువంటి దానికి ఏ చట్టము కూడా అదైనా తప్పే అంటది. చట్టం తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే అంటది, తెలిసి చేస్తే కనుక మరింత కఠినమైనటువంటి నేరం అవుతుంది. ఇక్కడ ఎపిడమిక్ యాక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ తెలిసి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఢిల్లీ పార్టిసిపేట్ చేసి వచ్చారో వాళ్ళకి తెలియదా? ఓ పక్కన అప్పటికే తెలుసు వ్యాధి సోకుతోంది అనేటువంటి, కానీ కూర్చున్నారు. దాని తర్వాత వ్యాధి కొంతమందికి సోకిందన్నది తెలియదా? తెలుసు. తెలిసినా టెస్టులు చేయించుకున్నారా? చేయించుకోలేదు. అదినా కూడా వదిలేశారు. మూడవది వచ్చేటప్పటికి ఇప్పటికీ వాళ్ళలో కొంతమంది చనిపోయారు. అంటే అది తెలియదా? అది తెలుసు, మీడియా ద్వారా తెలుసు, ఈవెన్ అటు వాళ్ళలో ఉన్నటువంటి మిగతా సోదరుల ద్వారానే తెలుసు. కానీ ఇక్కడ చూపించుకోవడానికి రాకపోవడం కొంతమంది వచ్చినటువంటి వాళ్ళందరూ అభినందనీయులు, రానటువంటి వాళ్ళకి సంబంధించి చెప్పేటువంటి, వాళ్ళని దాచినటువంటి వాళ్ళు అంటే తెలిసి కూడా వాళ్ళని దాయటం, తెలిసి కూడా ట్రీట్మెంట్కి ప్రభుత్వం నోటీసుకి తీసుకురాకపోవడం అనేది నేరం. ఆ నేరం కింద ఎపిడమిక్ యాక్ట్ అనేటువంటిది మొన్న మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో, క్వారంటైన్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉండండి అని చెప్తే వినకుండా బయట ఫంక్షన్లకు తిరిగారని చెప్పేసి ఇద్దరి మీద కేసులు, అంతకుముందు ఒకళ్ళ మీద కేసు, ఆ తర్వాత వచ్చేటప్పటికి చిత్తూరు జిల్లాలో అయితే ఆ కేసుల కింద ఆ టైంలో లాక్డౌన్ టైంలో బయట తిరిగారని చెప్పేసి పెనాల్టీలు వేసి కోర్టులకు కూడా రెండు రోజులు జైలు శిక్షలు కూడా పడినటువంటి సందర్భం. అట్లాంటిది ఇక్కడ అది ఎందుకు వర్తించదు? ఇవాళ వీళ్ళని దాస్తున్న వాళ్ళని, వీళ్ళని కాపాడుతున్నటువంటి వాళ్ళని, ఇవాళకి కూడా బయటికి రానటువంటి వాళ్ళని మీద ఈ యాక్ట్ ఎందుకు వర్తించదు అన్నటువంటి ప్రశ్న సీరియస్గా వస్తుంది. బట్ సమాధానం చెప్పేవాళ్ళే కరువు అవుతున్నారు.